వంగవీటి రంగాను నరికి చంపిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు అని విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వెలగపూడి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. తాను భూములు కబ్జా చేశానని మాట్లాడుతున్నారని, అందుకు ఆధారాలుంటే చూపాలని డిమాండ్ చేశారు. తాను కల్తీసారా అమ్ముకుని ఎదగలేదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు ఎంపీ ఎంబీవీ. ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రానే రాడు, ఒకటి వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, కాగితాలు ఏమన్నా పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సేసాలు కల్తీ బ్రాందీలు కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సేసాలు నీళ్ళు కలిపి సమ్మేయటం కాదు, బారులో నీళ్ళు కలిపి సమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇంకొక విషయంగా ఏదో ఏయుసీ గారిని నన్ను వచ్చేస్తున్నారో మా అంతు చూస్తారంట. సరే మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు పట్టుకున్నరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తాం, మేము చూస్తాం. నేను రాజకీయాలు రాకముందు రామకృష్ణబాబు చాలా మంచోడు అంట అని అనుకున్నాను. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెక్కుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని తను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులని ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు. అతను వంశీ మీద 2 సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను, ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు? ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఇవాళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో. అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఇవాళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికే విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈరోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేము చెప్పిందేం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. షార్ట్షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగాడు, ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తూ ఉన్నాడు. అతను ఎన్ని రకాల ఒక వన్నెలు మారుస్తూ ఉన్నాడో, ఎన్ని రకాల నటనలు చేస్తూ ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.